బిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున 9వ తేదీ గురువారం కదండి, బుధవారం 9వ తేదీ బుధవారము 2013వ సంవత్సరము. మరి దేవుని మహాకృపలో మన ప్రియులు వాడపల్లి గారి గృహంలో మనం అందరం సమావేశమై ఉంటున్నాం. దీనికి కారణము, ఈ యొక్క సందర్భము, ఫస్ట్ ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చి గత కొన్ని వారములుగా ఈ స్థలంలో మరి వారి ఆహ్వానం మేరకు ప్రతి బుధవారము మరి ఇక్కడ ఆరాధన నిర్వహించాలనేటువంటి ఒక తీర్మానం చేసుకున్నాము. ఆ ప్రకారంగా కొన్ని దినాలు జరిగినవి. మరి ఈ రోజున ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, అదే బుధవారం రోజున మరి మన ప్రియులు వాడపల్లి దంపతులకు దేవుడు అనుగ్రహించిన జ్యేష్ఠ సంతానము కుమార్తె పేరు అనూష యొక్క జన్మదినము ఈ నేడు సెలబ్రేట్ చేసుకున్నటువంటి శుభ సందర్భంలో మరి మనం అందరం ఉన్నాం. ఆహ్వానింపబడినటువంటి సంఘ బిడ్డల్లో అతి కొద్ది మంది ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. మరి ఆ రోజు ప్రియులు వాడపల్లి గారు అనేక మందిని అక్కడ ఉన్నటువంటి వారిని ఆహ్వానించారు. తిరుగుబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటు చేయబడినటువంటి వారు కొద్దిమంది. దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారు రావడం మాత్రం నాకు చాలా సంతోషంగా ఉన్నది. హల్లెలూయా. మనమందరం ఈ రోజు సంతోషించవలసిన సందర్భం ఇది. ఎందుకంటే మరి మన మధ్యలో దేవుని దాసులు, మన ప్రియులు రెవరెండ్ బి అగస్టిన్ బొకినాల అగస్టిన్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారిని గురించి మనం ఒకసారి చప్పట్లు కొట్టి వారి అలాగే మరి వరస్తలిపురం క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, మనకి ప్రియులు అత్యంత సన్నిహితులు అయినటువంటి బ్రదర్ జాన్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి కూడా మనం సంతోషపడుతున్నాం. అలాగే యవన ప్రాయంలో దేవుని సేవకు సమర్పించుకొని ప్రభు యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కృపా ప్రణాళికలో ప్రవేశించి తన అమూల్యమైనటువంటి సమయమును దేవుని కొరకు వెచ్చిస్తూ పరిచర్యలో, స్వతంత్ర పరిచర్యలో ఉంటూ ఉన్నటువంటి మన ప్రియులు, మన సన్నిహితులు, మన ఆత్మీయ పరిచర్యలో భాగస్వామి అయినటువంటి మరి రెవరెండ్ లంకా చంద్రశేఖర్ గారు మరి వారు ఇక్కడ ఉండడం మనకి చాలా సంతోషదాయకము. మరి నేను మీ అందరికీ తెలుసు అనుకోండి, నా పేరు సుధీర్ మొండితోక, మాది కృష్ణా జిల్లా, రామానగరం స్వగ్రామము. మరి మనమందరం ఈ రీతిగా కలిసి ఉండటం దేవుని యొక్క సంకల్పం. ఏది ఏమైనట్టుంది, సమయం ఇప్పుడు ఆల్రెడీ 8 గంటలు దాటిపోయినది. మరి కనుక సమయాన్ని మరి ఎంత మాత్రం మరి నిర్లక్ష్యం చేయకుండా, దాన్ని నిరుపయోగపరచకుండా దేవుని స్తుతించే ఒకే ఒక పాట మనం పాడి అనంతరం వెంటనే కార్యక్రమంలోనికి మనం ప్రవేశిస్తాము. మరి ఈ రోజున మనకు దైవదాసు చాలా సంక్షిప్తంగా వర్తమానం అందించడానికి మరి మనందరి పక్షమున, దేవుని సంఘం పక్షమున మరి ప్రియుడు ఆగస్టినాయ్ గారిని నేను ఆహ్వానించినప్పుడు వారు ఎంతో ప్రేమతో అంగీకరించారు. ఆగస్టినాయ్ గారు ఒక పెద్ద పరిచర్యకు మరి ఫౌండర్గా ఉన్నారు. వారు మరి హైటెక్ సిటీ ఏరియాలో, అదే మాధవపూర్లో వారి సొంత స్థలము, సంఘము. మరి దేవుని ఆశ్చర్యకరమైనటువంటి పరిచర్యలో వారు గత 33 సంవత్సరాలుగా మరి ఈ పట్టణంలో వాడబడుతూ అనేక సంఘాలకు వారు అధ్యక్షులుగా ఉంటున్నారు. మరి ఇటీవల వారు మరి పెద్ద సభను కూడా నిర్వహించి దేవుని మహిమపరిచినటువంటి కావ్యం. మరి అలాగే యవన బిడ్డ దేవుని సేవకుడు మరి చంద్రశేఖర్ గారు కూడా మన ప్రియుడు. ఇలాంటి కార్యక్రమంలో వారిని ఆహ్వానిస్తున్న ఇదే మొట్టమొదటి అనుభవము. వారిని బట్టి కూడా నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి మనకు అందరికీ కావాల్సిన బ్రదర్ జాన్ గారు ప్రజెన్స్ అది చాలా మనకు అందరికీ ఆనందదాయకంగా ఉన్నది. అందరిని బట్టి నేను దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాడపల్లి గారిని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియాలి ఒక మాట. వారు తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో వారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు. మరి గతంలో వారు అక్కడ నుండి దేవుని మహాకృపలో మరి బాల్యం నుండి కష్టపడి చదువుకొని ఉన్నత స్థితికి ఎదిగి మరి ఈ రోజున ఒక బ్యాంక్ ఆఫీసర్గా వారు పనిచేస్తున్నారు. మరి 3 చక్కని కుమార్తెలు దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నారు. వీరు చాలా మంచి ఉన్నత విద్యావంతులుగా దేవుని ప్రణాళికలో ప్రవేశించాలనేటువంటిది వారి పట్ల మేము చేస్తున్నటువంటి ప్రార్థనగా ఉంటున్నది. మరి జ్యేష్ఠ కుమార్తె అనూష యొక్క మరి
మరి ఈ రోజున జన్మదినము జరుపుకోవడము దేవునికి మనం కూర్చొని పర్లేదు. ఎందుకంటే అంటే ఎలాగో తర్వాత లేవాల్సి ఉంటుంది, కానీ ఇప్పుడు కూర్చుంటే పర్లేదు. ఇక మన దేవుని స్తుతిస్తున్నాం గ్రంథాన్ని బట్టి. హల్లెలూయ, చప్పట్టుకుంటాం దేవుని. మనందరం మనం చప్పట్టు కొట్టుకోవడం కాదు, దేవునికి భయంకరంగా చప్పట్టు కొట్టాలి. గట్టిగా మరొకసారి గట్టిగా గట్టి చెప్పండి హల్లెలూయ. దేవుని ప్రశస్తమైన సన్నిధి ఈ స్థలంలో ఉన్నది అని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మన ప్రియుడు ఏలియా అలాగే బ్రదర్ షట్రక్ గారు ఇక్కడ ఉన్నారు. వీరిని బట్టి నేను నిజంగా ప్రభువును మహిమపరుస్తున్నాను. చిన్నపిల్లలు వీరిదే వదిలేని అనుకుంటే అది కూడా పొరపాటే. చిన్నపిల్లలను బట్టి ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ తదుపరి కొన్ని కార్యక్రమాలు వారికి పడతాయి, వారి దానికి సిద్ధంగా ఉంటాం. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన యేసయ్య కృపామయ్య, నేటి వరకు నీవు మీ బిడ్డలమైన మా అందరి పట్ల కలిగిన మహా గొప్ప ఆయన ప్రేమను బట్టి కృపను బట్టి నీ యొక్క మహాశక్తి సంపన్నమైన నీ హస్తంలో నుండి శ్రవించి ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ రోజున మేము నింపబడుచు దినదినము నీ నామ మహిమార్థమై జీవిస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో మా జీవిత దినములు ప్రభా నీలో లెక్కించబడాలి కనుక తండ్రి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ మరి ఈ ప్రతి దినమును ప్రతి గడియను అది ప్రయోజనకరమైనదిగా చేయమని ఆశీర్వాదకరముగా ఈ సమయం మాకు అనుగ్రహించమని మరి ఈ యొక్క శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మందరం చేరి ఉంటుండగా మా అందరి హృదయాలు ఆయన ఆత్మ చేత ఐక్యపరచబడి మహిమ ప్రభావం చేత అలంకరింపబడి మరి నాయన నీ దయా కిరీటము మీ కుమార్తె తలపై పెట్టబడి చూడగా తని రాత్రి వేళలో నీ సన్నిధానంలో బిడ్డను ఎత్తి పట్టుకొని కృపల చేత నింపమని ఈ మా మధ్యలో ఉన్నందుకు మా ప్రార్థన ప్రతి నాయన స్తుతి అర్పణలు అంగీకరిస్తున్నందుకు మీకే వందనాలు స్తుతులు సమర్పించి జరగనున్న కార్యక్రమం యావత్తు నీ నామం మహిమాత్మ జరిగించుకున్నాను. యేసుప్రియ పరిశుద్ధ నామంలో అడిగివేడుకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం చెల్లించము అనేటటువంటి ఒక పాట మనం పాడిన తరువాత మరి వెంటనే దేవుని పరిశుద్ధ వాక్యం ఇక్కడ చదవబడుతున్నది. 103వ కీర్తన మన ప్రియులు జాన్ గారు చదవబోతున్నారు. ఆ వాక్య పఠన అనంతరము మరి ప్రియులు చంద్రశేఖర్ పాస్టర్ గారు మరి ప్రార్థన చేయనై ఉన్నారు. వెంటనే ఆగస్టిన్ అయ్య గారు మరి దేవుని యొక్క వాక్యాన్ని చాలా క్లుప్తంగా ఆత్మ నడిపింపులో మన నడిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత నేను కేవలం 3 నిమిషాలు తీసుకొని మరి క్లుప్తపరిచి మరి సందేశాన్ని ముగిస్తాను. తర్వాత చాలా మంది ఇవన్నీ ఆడపరాలు చేస్తారు, అది లేదు, అది చాలా సంతోషపడుతున్నాను. హల్లెలూయ, నిజంగా ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్. దాని కారణం నేను చెప్తాను తర్వాత. మరి పాట అందరం కలిసి పాట. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసునాధుని చేతులు తలకి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. Oh,
కీర్తనలు 115వ కీర్తన 115వ కీర్తన 13వ వచనం చదువుతున్నా. పెద్దలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించును. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చేస్తున్నా తండ్రి. దేవాదివన్నీ సన్నిధిలోనైనా పాటల ద్వారా ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మీరు మాయపరచడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో చదవడిన ఈ లేఖన భాగంలో దీవించి ఆశించి నా శరీర ప్రాణాత్మకు దీవనికరంగా ఆశీర్వాదకరంగా దయచేసి వాక్యంలో నా సత్యాన్ని అందరూ గ్రహించున్నట్లుగా అట్టి జ్ఞానమును మాకు అందరికీ దయచేసి మా యొక్క మనం దీవించమంటుంది యేసు ప్రభు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ. దేవుని స్తోత్రంలో మరి కనుక అయ్యగారు ఇప్పుడే పరిచయం చేశాను. మరి మీ మధ్యలో ఉండటం మరి నాకు ఎంతో సంతోషము. మరి కనుక సమయము చాలా విలువైనది. ఈ విలువైన సమయమును మరి దీన్ని విలువగా మనం ఏంచాలి. సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన వారం వింటున్నాము. మరి సంతోషకరమైన దినం ఇది. మరి బర్త్డే దినము ఇది ఎంతో సంతోషకరమైన దినము. మరి సమయము మరి దేవుని దాసులు సుధీర్ గారు నాకు ఇచ్చిన మరి సమయాన్ని బట్టి ఉదయకాల సమయంలో మరి నూతన సంవత్సరంలో కలవడానికి చేయను వచ్చినప్పుడు మరి వారు అయ్యా ఈరోజు ఉండాలి అది బర్త్డే అది మీటింగ్ ఉంది వాటికి చెప్పాలని చెప్పారు. మరి దానికి నేను సమ్మతించాను. మరి కనుక ఈ సమయం ఇచ్చిన దేవుని దాసులకి మరి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకనగా మరి ఈ లోకంలో దేవుడు రక్షించాడు మనందరి కూడా. రక్షించి దినదినం కూడా తన యొక్క అబోహమైన రెక్కల కింద దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎందుకనగా మరి రక్షించి దేవుడు మొదలుపెట్టే దేవుడు కాదు. ఆయన మరి కోడితన రెక్కల కింద పిల్లలను కాపాడుకున్నట్లుగా దేవుడు మనల్ని 24 గంటలు కాపాడుతున్న దేవుడు అయింటున్నాడు. ఇందును బట్టి మనం ఎంతో దేవుని స్తుతించవలసిన వారం ఇంటున్నాం. మరి ఈ సంతోషకరమైన మరి ఈ దినం దేవుడు మనకి ఇచ్చినందుకు కూడా మనం ఎంతో దేవుని స్తుతించాలి. ఎందుకనగా దేవుని సన్నిధిలో సమయం గడుపుతా ఇది మనకి ఎంతో ఆశ్చర్యకరమైన విషయం అని గమనించాలి. చాలామంది దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తుంటారు, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తుంటారు. కనుక దేవుని సన్నిధి ప్రార్థన ఉన్నప్పుడు ఏం చేయాలి మనము? మనం త్వరపడి వెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుడు ఏ విధంగా దేవుడు ఎప్పుడు ఏ విధంగా నీతో నాతో మాట్లాడతాడో, ఏ విధంగా దేవుడు మనల్ని దీవించాలని చూస్తున్నాడో, మరి మన ప్రతి అవసరత దేవుడు చూస్తున్నాడు, ఆయన తీర్చాలని చూస్తున్నాడు. అందుకనికే దేవుడు మనకు మనల్ని మన కొరకు ఈ యొక్క ప్రార్థన కూటమును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కనుక సత్యాన్ని మనం దేవుని బిడ్డలమైన మనం గమనించాలి. కనుక ఎవరి కొరకు కాదు కానీ తన పిల్లలను ఆశ్రయించాలని, తన పిల్లల యొక్క హృదయవాంఛలను తీర్చాలని దేవుడు ఇటువంటి ప్రార్థన కూటాలను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కనుక దీనికి ఏం చేయాలి మనము? త్వరపడి మనం వెళ్ళాలి. వెళ్ళి ఈ కనుక పాలు పంపులు పొంది దేవుడు తన వాక్యం ద్వారా తన దాసుల ద్వారా ఏ విధంగా మాట్లాడతాడో దాన్ని మనం గ్రహించి మన యొక్క మేరుడు పొందుకోవాల్సిన వారం అంటున్నాం. అందుకనికే చదవడిన భాగంలో మనం చూసినప్పుడు దేవుడు ప్రియులారా ఆయన దీవిస్తాను అంటున్నాడు, ఆయన ఆశ్రయిస్తా అంటున్నాడు. ఎలాగా ఎలా దేవుడు దీవిస్తుంటాడు? పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. చాలు సరే. కనుక దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుని యొక్క ఆశీర్వాదములు మనము పొందుకుంటానికి వారసులమైంటున్నాం. కనుక మరి భక్తి ఉంది కనుక మనం ఏం చేసాము ఇక్కడికి వచ్చాము? భక్తి ఉంది కనుక మనము ఈ దేవుని సన్నిధికి వచ్చాము. కనుక ఈ భక్తితో పాటు మనకేముండాలి? భయం ఉండాలి.
Hallelujah. Devunu bhayamu the most important. Ee Bible lekukunda manamu enni prarthanalu kelina manam emi devuni yokka aashiradhalu pondukolem. Kanaka ee bhayamu anedi manam kaligi jeevinchali. Kanaka mari bayata intulo gaani bayata prapanchamlo gaani ekkadaina sare manamu devuni bidalvani gurtinchali ante bayata prajalu manamu devuni yokka bhayamu kaligi manam jeevinchali. కనుక పెద్దలను పిల్లలను దేవుడు అందరిని దీవించాలని చూస్తున్నాడు. కానీ ఎవరిని దేవుడు వదిలిపెట్టాలని చూస్తలేదు. ఆయన అందరిని దేవుడు దీవించాలని చూస్తున్నాడు. అందుకని మనం దేవుని బిడ్డలని పేరు పెట్టబడిన మనందరం కూడా భయము కలిగి ఈ లోకంలో జీవించాలి. ఏమిటా భయము? కనుక బయటకు వెళ్ళినప్పుడు మనము మరి ఎవరితో ఏ విధంగా మాట్లాడినా ఏ పనులు చేసినా కూడా దేవుడు నన్ను చూస్తున్నాడని మాట్లాడాలి. దేవుడు నన్ను చూస్తున్నాడని మనం పనిచేయాలి. మనము కనుక మాట్లాడే దాంట్లో ఇక్కడ ఎవరు లేరు, నా ఇష్టం అనుసారంగా నేను మాట్లాడవచ్చు, ఇక్కడ ఎవరు లేరు, మరి నా సమయం అంతా కూడా ఇక్కడ పాడు చేసుకోవచ్చు అనేసి కనుక ఇటువంటిది ఇలా చేసేవారు భయము లేని వారు, దేవుని భయం లేని వారు అంటున్నారు. అందుకనికే దేవుని భయము మనందరం కూడా కలిగి లోకంలో జీవించాలి. కనుక దేవుని భయం కలిగి మాట్లాడాలి, దేవుని భయం కలిగి ప్రార్థన చేయాలి, దేవుని భయం కలిగి దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని భయం కలిగి లోకంలో సమస్తమైన పనులు మనం చేయాలి. అప్పుడే దేవుడు పరమందు చూస్తున్న దేవుడు తప్పకుండా ఆయన మనని దీవించే దేవుడు, ఆశించే దేవుడు. కనుక అందుకని ఆయన ఈ లోకంలో మరి మనల్ని మన పిల్లలను కూడా ఆయన ఏం చేస్తా అంటున్నాడు, వృద్ధి కనుక డెవలప్ చేస్తా అంటున్నాడు, అభివృద్ధి పరుస్తా అంటున్నాడు, ఆశ్రయిస్తా అంటున్నాడు. కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయని దేవుడు పంపుతానని దేవుడు సెలవిస్తున్నాడుగా మనం చూస్తున్నాం. అందుకని కనుక మనందరం కూడా మనము ప్రతి తల్లి తండ్రులు పిల్లలు అందరూ యవనస్తులు అందరూ కూడా దేవుని భయము కలిగి భయము భక్తి కలిగి మనం జీవించాలి. కనుక దేవుని యందు భయము భక్తి కలిగి జీవించే వారికి దేవుడు ఏమిచ్చాడు? ఒక గొప్ప బిరుదు ఇచ్చాడు. ఏమిటా బిరుదు? చూడండి కీర్తనలు 128వ కీర్తన 128వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు చాలు గమనించాలి. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారికి దేవుడు సిద్ధపరిచిన మార్గంలో నడిచే వారికి దేవుడు ఏమని పెట్టాడు? ధన్యులు. కనుక ఈ ధన్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక దీనిని మనం ఏం చేయాలి? కనుక దీనిని మనం ఈ ధన్యత అనేది మనము సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. అందుకని మన చేతి కానీ కనుక అపొస్తలుడైన పౌలు పిలిపి పత్రికలో చెప్తా ఉన్నాడు, కనుక నేను రక్షణ పొందాను, నేను మౌనంగా ఉండలేదు, కనుక దీని యొక్క మరి అర్థం ఏమిటో నేను పరిగెడుతున్నాను అని పౌలు మాట్లాడుతున్నాడుగా చూస్తున్నాను. అందుకనికి మనము దేవుని బిడ్డలమైన మనం రక్షించబడ్డాము, దేవుడు కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు. అయితే ప్రియులారా, నేను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి ధన్యతని కనుక గుంపులో నేను చేర్చబడాలి అని ఏం చేయాలి? మనము ప్రయాసపడాలి. కనుక మనం ప్రయాసపడటం నేర్చుకోవాలి. ఏదో వస్తున్నాము, వింటున్నాము, వెళుతున్నాము అని కాదు, కానీ మన జీవితంలో కనుక ఒక ధన్యత అనే పదము దేవుడు ఇచ్చాడు, ఒక గుంపును దేవుడు సిద్ధపరిచాడు. ఆ గుంపులో నేను ఉన్నానా లేనా, ఈ ధన్యులనే గుంపులో నేను ఉన్నానా లేనా, లేకపోతే నేను చేర్చబడాలి అని మనము ప్రయాసపడాలి. కనుక చూడండి, జాబ్ చేసేవాళ్ళు కనుక ప్రమోషన్ కొరకు ఏం చేస్తుంటారు? కనుక హార్డ్ వర్క్ చేస్తుంటారు, హార్డ్ వర్క్ చేస్తుంటారు. కనుక హార్డ్ వర్క్ చేసిన వారిని ఆ ఆఫీసర్ గుర్తెరి ఏం చేస్తుంటాడు? ప్రమోషను.
ప్రమోషన్ చేస్తుంటారు అన్నమాట. అలాగే ప్రియులారా మన జీవితంలో కూడా దేవుడు ఒక ప్రమోషన్ దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరైతే నా మాట ప్రకారంగా నా వాక్య ప్రకారంగా జీవిస్తారో వారిని ప్రమోషన్ చేయడానికి దేవుడు చూస్తున్నాడు. కనుక ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఏదో వస్తున్నాము, ఏదో అయ్యగారు ప్రార్థన పెడుతున్నాడు, వస్తున్నాము వింటున్నాము వెళ్ళిపోతున్నాము అని కాదు, కానీ మన జీవితంలో గొప్ప మార్పు మనం సంపాదించుకోవాలి. ఆమేన్. ఆ మార్పు సంపాదించుకున్నప్పుడే మనం దీవించబడతాం, కనుక మనం అభివృద్ధి పొందుతుంటాం. కనుక మనము ఎక్కడేసిన కొంగడా ఏసిన కాడే ఉన్నాను అన్నట్టుగా ఉండకూడదు. కానీ ఎలా ఉండాలి? డెవలపింగ్ ఎవ్రీడే, ఎవ్రీడే, ప్రతిరోజు ప్రతిరోజు మనం అభివృద్ధి చెందాలి, ప్రతిరోజు మనం ఎదుగుతూ ఉండాలి, ప్రతిరోజు మనం దీవించబడుతుండాలి. అందుకనికి తీయదు కానీ కనుక వెళ్ళింటికి వెళ్ళి చదువుకోండి మత్స్య సువార్త 5వ అధ్యాయంలో. కనుక అక్కడ ధన్యులు ఎంతమంది, ఎన్ని ధన్యత అనే గుంపులు దేవుడు సిద్ధపరిచాడో, కనుక అటువంటి ధన్యతల్లోకి మనందరం కూడా వెళ్ళాలి. కనుక అది ఆశీర్వాదాలు పొందుకున్న గుంపులు, అటువంటి గుంపులో మనం ఉండాలని దేవుడు చూస్తున్నాడు. అయితే ప్రియులారా మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి, కనుక మన పిల్లలు జీవించాలి. కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు ఊరికే రావు, ఊరికే రావు. కనుక మనం కనుక దేవుని వాక్యాన్ని విని ఏం చేయాలి? మార్పు రావాలి. వాక్యాన్ని వినప్పుడు మనకి మనం సరి చేసుకోవాలి. నా జీవితం నా హృదయం ఎలా ఉంటుంది? ఈ వాక్యానికి సరిపడ ఉందా లేదా అని మనం పరీక్షించుకుని మనం వెంటనే పశ్చాత్తాపడినప్పుడు ఎక్కడే కనుక దేవుడు ఎక్కడో కాదు, ఎక్కడే దేవుడు నిన్ను దీవిస్తుంటాడు. ఎక్కడే పశ్చాత్తాపడితే ఎక్కడే దేవుడు దీవిస్తుంటాడు. కనుక నువ్వు ఎక్కడ పశ్చాత్తాపడితే అక్కడే దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తూ ఉంటుంది. అందుకరికి దేవుడు పిల్లారా దీవించే దేవుడు అయితున్నాడు. చూడండి కనుక కీర్తనలో దేవుని యొక్క ఆశీర్వాదములు దేవుడు ఎలా పంపుతాడో కీర్తనలు 60 ముగిస్తాను. దేవుని పరిశుద్ధమైన గ్రంథంలో వచ్చి కీర్తనలో 65వ కీర్తన 65వ కీర్తన 10వచనం చదువుకుందాం. దాని గనిమలను చదును చేయుచున్నారు, ద్వారజల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. చాలు, చూడండి గమనించాలి. కనుక దేవుడు ప్రియులారా ఏం చేస్తున్నాడు? వానజల్లుల చేత దానిని ఏం చేస్తున్నాడు? అదును చేయుచున్నాడు. కనుక గమనించాలి, ఈ వానజల్లులు వాన రావడం వేరు, వాన జల్లులు రావడం వేరు. కనుక వాన వచ్చినప్పుడు అది నష్టం జరుగుతుంది. వాన జల్లుల వల్ల నష్టం జరగదు వ్యవసాయం చేసేవారు. కనుక వాన జల్లులు మరి మెరక పంటకి చాలా లాభాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. కనుక వర్షము మెరక పంటకి చాలా నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. అందుకనికి వాన జల్లులు అంటున్నాడు దేవుడు. ఈ వాన జల్లులు దేవుని యొక్క ఆశీర్వాదమునకు సూచన అయ్యుంటుంది. చూడండి కనుక ఇటువంటి వాన జల్లులు దేవుడు వాన జల్లులు లాంటి ఆశీర్వాదమును దేవుడు మన మీద మన పిల్లల మీద అనగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వారి మీద దేవుడు ప్రియులారా కుమ్మరించే దేవుడు అయితున్నాడు. అందుకరికి సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు మరి కనుక దేవుడు వ్యర్థంగా మనల్ని ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తున్నారో కనుక అట్టి వారిని దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. వారిని దీవించే దేవుడు, వారిని ఆశ్రయించే దేవుడు, వారి యొక్క అవసరతను తీర్చే దేవుడు, మరి వారికి కావలసినన్ని కూడా ఇచ్చే దేవుడు అంటున్నాడు. కనుక ఈ లోకంలో మరి నా ప్రజలని అన్యజనులకు దేవుడు గుర్తింపు చేయడానికి ఆయన దీవించే దేవుడు ఆశించే దేవుడు అంటున్నాడు. కనుక అయ్యేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి, మనం పొందుకోవాలి. మనం పొందుకుని ఈ లోకంలో కనుక మనం మరి పొందుకున్నట్టుగా ఈ లోకంలో మనం కనబడాలి.
ఇది దేవుని యొక్క బ్లెస్సింగ్ అందుకరికి మా మనము మన పిల్లలు మరి ఎవరు కూడా దేవుడు మరణ విడిచిపెట్టే దేవుడు కాదు మన